కానీ కేంద్రం ఉండటం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డు పడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగానే పోరాడాలి. ఇక్కడ నరేంద్ర మోడీని దిగొచ్చేటట్టు చేయాలా, భారతీయ జనతా పార్టీని దిగొచ్చేటట్టు చేయాలా. అందులో సోమవీరరాజు ఇన్వాల్వ్ కావాలా, జీవీఎల్ ఇన్వాల్వ్ కావాలా, వాళ్ళ పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి ఇన్వాల్వ్ కావాలి. వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద వీళ్ళు ఒత్తిడి తేవాలి. వాళ్ళు కూడా 14 అనేది కలుస్తామన్నారు. ఒత్తిడి అందరూ కలిసి చేసి కేంద్రం మీద ఫస్ట్ దీనికి ఈక్విటీ కిందకు మార్చడం. జగన్ చెప్పిన సూచన ఇంప్లిమెంటేషన్, మంచి పాయింట్ అది. ఈక్విటీ కిందకు మార్చడం లోన్ని. రెండవది ఇక్కడ ఆ తుక్కుని, తుక్కు పేరుతో వీళ్ళ దాంట్లో దాదాపు 15-20% మింగేస్తున్నారు ఎవరెవరు. స్టీల్లో ఒరిజినల్ స్టీల్నే తుక్కు పేరుతో బయటికి పంపించేసుకుంటారు. అట్లాంటి కుంభకోణాలని ఆపుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ సంఘటితంగా ఉండాలి. తెలుగుదేశం వైసీపీ మీదను, వైసీపీ తెలుగుదేశం మీద బ్లేమ్ గేమ్ ఆడుకుంటే ప్రయోజనం ఏం లేదు. రాష్ట్ర విభజన ముందేమో ఎవరికాళ్ళు మేమిచ్చాం మేమిచ్చామని, మేము ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నామని, విడిపోయేటప్పుడు మేము వద్దంటున్నాం మేము వద్దంటున్నామని, అంత అయిపోయాక ఈ పాప నీదంటే నీదని, సక్సెస్ అంతా మాది ఫెయిల్యూర్ అంతా మీదన్నోళ్ళే. ముందు తెలంగాణకి సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి, తర్వాత సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్నా, ముందు తెలంగాణకి తీర్మానం ప్లేనరీలోనే పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్నా, రాష్ట్ర విభజనకి ఏకంగా లేఖే రాసినటువంటి తెలుగుదేశం పార్టీ, మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఎక్కడోళ్ళు ఎక్కడ అక్కడోళ్ళు అక్కడ మాట్లాడి తేల్చవద్దన్నా, ఇవన్నీ కూడా రాజకీయంగా వీళ్ళ అపరిపక్వత లేదంటే వీళ్ళ స్వార్థమే. అలా పరిస్థితి రాకుండా ఇక్కడ వీళ్ళల్లో వీళ్ళు ఇక్కడ బ్లేమ్ గేమ్ నడుపుకోకుండా అందరూ సంఘటితంగా, ఇంక్లూడింగ్ అందులో ఉన్న కార్మిక సంఘాలతో సహా సంఘటితంగా, ఇక్కడ మధ్యలో రాజకీయాలు చొరబడనీయకుండా తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాలకు అతీతంగా ఎట్లయితే అన్ని పార్టీలు ఏకమయ్యి చేశారో, తమిళనాడులో ఎట్లయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేస్తారో, అట్లాగే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఎంపీలు పార్టీలకు అతీతంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, రాజ్యసభలో ఉన్నటువంటి 8 మంది, లోక్సభలో ఉన్నటువంటి 25 మంది పార్టీలకు అతీతంగా వెళ్ళి కూర్చుని ఇలాగ దానికి ఐరన్ ఓర్ ఇప్పించేటువంటి ప్రయత్నం, సేమ్ టైం ఈ పని చేయడం, ఇది ఈక్విటీ కిందకు మార్పించడం, ప్రెషర్ చేసి ఇదిగో ఒక 5 టైం ఇవ్వండి మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం అని అంటాం, అవసరమైతే కార్మిక సంఘాల వాళ్ళు వెంటబెట్టుకెళ్ళి చేయడం చెయ్యాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని మరో జింకు పరిశ్రమ కానియకుండా చూడాలి. ఎందుకంటే జింకు పరిశ్రమని రియల్ ఎస్టేట్ కింద అమ్మేసుకున్నారు, అక్కడ ఉపాధి పోయింది. 20,000 తీసుకునేవాళ్ళు, 30,000 తీసుకునేవాళ్ళు, 50,000 తీసుకునేటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆ రోజునిచ్చిన ప్యాకేజీలతో బ్రతకాల్సి వస్తుంది. ఇవాళ నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పోతే 20,000 అంటే పైన ఒక 30,000 వీళ్ళు లెక్కలోకి వస్తారు. దగ్గర దగ్గర 50-60,000 మంది స్టాఫ్, వాళ్ళ కుటుంబాలు 2,40,000 ప్లస్, దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ఇతర సెక్టర్స్ ఆ చుట్టుపక్కల క్యాంటీన్లు, రెస్టారెంట్లు, ఫుడ్ గిడ్డు ఇవన్నీ ఉంటాయి కదా, దోబీలు ఈబీలు స్కూళ్ళు అన్నీ కలిపితే దగ్గర దగ్గరగా విశాఖలో పావు వంతు విశాఖ ప్యూర్లీ డిపెండెడ్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. రెండవది విశాఖ అనే దాని అభివృద్ధికి ప్రారంభం విశాఖ స్టీల్ ప్లాంట్. అదే లేకపోతే గాజువాకలో ఇవాళంతా హంగామాగా ఉంది. ఒకప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ ఏరియా ఒక డ్రై ఏరియా అటవీ ప్రాంతంలాగా ఉండేది. అక్కడ నుంచి విశాఖలో ఉన్నటువంటి ఇవాళ వాల్తేరు దాకా ఉన్నటువంటి ఏరియా అంతా ఎదిగిందంటే బికాజ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. దానివల్లనే పోర్టుకి అభివృద్ధి వచ్చింది, దానివల్లనే గంగవరం పోర్ట్ లాంటి ఇంకొక అవసరం వచ్చింది. అంత అద్భుతమైనటువంటిది అంటే దీని ఇది నష్టాల్లో ఉన్నా దీనివల్ల ఎదిగినాయి బోలెడు చుట్టుపక్కల. అంటే ఒక ఊరు ఊరు 100కి 70% వైజాగ్ ఎదుగుదలలో విశాఖ స్టీల్ ప్లాంట్ పాత్ర ఉంది. దాని కోణంలో చూస్తే నష్టం ఉంటుంది. దాని కోణంలో కాకుండా వైజాగ్ అనే ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత వహించినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమగా చూసి వీళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ చేయాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు నా ఓట్లు అనే కాన్సెప్ట్తో చూస్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు.